ఈరోజు చూపించబోయే రెసిపీ చిక్కుడుకాయ బెండకాయ కొబ్బరి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తా. ముందుగా బాండీ తీసుకుని బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా ఆయిల్లో వేసుకుని అలానే కొన్ని కరివేపాకులు ఆకులు కూడా వేసి ఆయిల్లో వేగించిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో సరికొత్త వీడియోస్ మీరు చూడాలనుకుంటే మై ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ అంటే చిక్కుడు గింజలు, ఇలా చిక్కుడుకాయల్ని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకున్నా. ఇప్పుడు వాటిని వాటర్ తీసేసి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిక్కుడుకాయల్ని ఫ్రై అయిపోయినా సరిపోతుంది. ఇలా ఇప్పుడు ప్లేట్లోకి చిక్కుడుకాయ గింజ చిక్కుడుకాయల్ని తీసేసుకుని పక్కన పెట్టుకోండి. చూపిస్తున్నాను చూడండి, బెండకాయని అలాగే ఆయిల్లో ఫ్రై చేస్తే అలానే చిక్కుడుకాయని కూడా ఆయిల్లో ఫ్రై చేశాను. ఇప్పుడు బాండీ తీసుకుని బాండీలో కొద్దిగా ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, సమ్మినపప్పు, జీలకర్ర, ఇలా పోపు మొత్తం వేసుకొని వెల్లుల్లిపాయలు మాత్రమే కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అలానే పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలుగా చేసి ఆయిల్లో వేసుకోండి. అలానే కొన్ని కరివేపాకు ఆకులు, వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బా తాలింపు వాసన పెడుతుంటే భలే ఉంటుంది కదా స్మెల్, స్మెల్ అయితే బాగుంది. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి ఇలా వేసేసుకుని జస్ట్ షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ అండ్ చిక్కుడుకాయ, అలానే కరివేపాకు, జీడిపప్పు, వేరుశెనగలను కూడా వేసేసుకుని రుచికి సరిపడేంత ఉప్పు అండ్ కారం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటామే, అంతే. అండ్ హెల్తీ రెసిపీ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది, చక్కగా జీడిపప్పులు, వేరుశెనగలు నోటికి తగులుతుంటుంటే అంతే. ఎంతో ఈజీగా ఉండే, టేస్టీగా ఉండే చిక్కుడుకాయ బెండకాయ కొబ్బరి ఫ్రై ఇస్ రెడీ.